మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ నెగిటివ్గా కనిపిస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ ఇండిసెస్ నష్టాల్లో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా మోర్ దాన్ 100 పాయింట్స్ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ను మనకు సూచిస్తోంది. లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా క్లోజ్ కావడం అనేది మనం గమనించాం. అండ్ 24,410 ఇది మనకు గిఫ్ట్ నిఫ్టీ లెవెల్. సో 120 పాయింట్స్ ఇంప్లైడ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది మనకు కనిపిస్తోంది. సో ఈ వారం చాలా చాలా ఇంపార్టెంట్ వీక్, బహుశా ఈ సంవత్సరంలోనే అత్యంత కీలకమైన వారంగా దీన్ని భావించాలి. అండ్ గ్లోబల్గాను లోకల్గా కూడా. గ్లోబల్గా ఏంటి, యుఎస్లో ప్రెసిడెంట్ జో బైడెన్ ఇప్పుడు తన అధ్యక్ష పదవి రేస్ నుంచి వైదొలిగారు. కమలా హ్యారిస్ని నిలబెట్టబోతున్నారు ఆయన డెమోక్రాట్స్ తరపు నుంచి. అలాగే అంటే ఆయన సూచించారు డెమోక్రాట్స్ ఇంకా డిసిషన్ తీసుకోవాల్సింది. సో ఇక ట్రంప్ ఎన్నిక దాదాపుగా ఖాయమే అక్కడ. అండ్ 35% ఆఫ్ ఎస్ఎన్పి 500 రిజల్ట్స్ ఈ వారంలో వస్తాయి అక్కడ, టెస్లా, మైక్రోసాఫ్ట్, గూగుల్తో సహా. మన మార్కెట్ సంబంధించి ఫ్రైడే రోజు చూసాం స్ట్రాంగ్ సెల్ ఆఫ్, చాలా పెద్ద ఎత్తున షేర్లలో అమ్మకాల ఒత్తిడి అనేది మనం గమనించాం. చాలా కారణాలున్నాయి దీనికి. ఒకటి, గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడే అనుకున్నట్లుగా రకరకాల గ్లోబల్ క్యూస్ మనకు నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ప్రాఫిట్ బుకింగ్ అనండి, బడ్జెట్ కన్సర్న్స్, బడ్జెట్కి ముందర కొంత నెర్వస్నెస్. అలాగే అన్నిటికంటే మరొక అంశం కూడా యాడ్ అయింది ఫ్రైడే రోజు, గ్లోబల్ అవుటేజ్. ఈ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఈ యాంటీవైరస్ కంపెనీ వాళ్ళు అంతా గందరగోళం చేశారు. కొన్ని యాప్స్ అయితే పనిచేయలేదు, ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లాంటి వాళ్ళ యాప్స్ కూడా పనిచేయలేదు. సో అటువంటి ఒక పరిస్థితి కూడా మనకు ఫ్రైడే సెల్ ఆఫ్కి కారణమైంది. సో ఇవన్నీ వీటితో పాటు వీకెండ్లో వచ్చిన రిజల్ట్స్ ఇక సెంటిమెంట్ను మరింత కృంగదీసే విధంగా వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆయిల్ టు కెమికల్ బిజినెస్ వీక్గా వచ్చింది, మిగతావి రిటైల్, జియో స్టేబుల్గా వచ్చినప్పటికీ కూడా. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎన్ఐఎంసి మీద ప్రెషర్ ఉంది, ఎన్పిఏల ప్రభావం ఉంది. ఎన్పిఏలు అంటే మెర్జర్ తాలూకు ప్రకంపనలు ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని విడనాడలేదు. సో అందుకని మనం ఈ మెజర్స్ జరుగుతున్నప్పుడు బ్యాంక్ స్టాక్స్ పట్ల దూరంగా ఉండడమే మంచిది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా అదే జరుగుతుంది. అలాగే కోటక్ బ్యాంక్, సరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఆల్రెడీ వాళ్ళు బిజినెస్ అప్డేట్స్లో పరిస్థితి చెప్పేశారు, మా రిజల్ట్ బహుశా వీక్గా ఉంటుంది అని వాళ్ళు ముందే చెప్పేశారు. అక్కడ నుంచి స్టాక్ కూడా మనకు కరెక్ట్ కావడం చూసాం. కోటక్ బ్యాంక్ ఆ బిజినెస్ అప్డేట్స్ అలా రాలేదు మనకు, కానీ కోటక్ బ్యాంక్ రిజల్ట్ కూడా మార్కెట్ని డిసప్పాయింట్ చేసే విధంగానే వచ్చింది. విప్రో, సో ఈ 4 కంపెనీలు కలిపి విప్రో ఏడీఆర్ ఫ్రైడే రోజు యుఎస్లో 11% డౌన్. కాకపోతే బహుశా ఇక్కడ అంతగా పడకపోవచ్చు, 3-4% వీక్గా వచ్చే అవకాశం ఉంది. మిడ్ క్యాప్స్లో ఎక్కువ శాతం మంచి రిజల్ట్సే వచ్చాయి. ఎక్కడన్నా పూనావాలా, ఫిన్కార్ప్ లాంటివి 2-3 కంపెనీలు మినహాయిస్తే, పర్సిస్టెంట్ సిస్టమ్స్, పూనావాలా ఇవి మినహాయిస్తే, మిగతావన్నీ ఇప్పుడు ఆర్బీఎల్ బ్యాంక్ మంచి రిజల్ట్ వచ్చింది, ఎస్ బ్యాంక్ మంచి రిజల్ట్ వచ్చింది, బ్యాంక్స్లోనే విత్ ఇన్ ది బ్యాంకింగ్ స్పేస్. అలాగే ఇతర మిడ్ క్యాప్ కంపెనీస్లో అత్యధికం మంచి రిజల్ట్సే మనకి అనౌన్స్ చేయడం చూసాం. రియల్టీ కంపెనీస్ లైక్ ఓబెరాయ్ రియల్టీ లాంటి కంపెనీస్ కావచ్చు ఇవన్నీ. కానీ ఏవైతే దిగ్గజ కంపెనీలు అనుకుంటాం, ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి, కోటక్, విప్రో, ఈ రిజల్ట్స్ డిసప్పాయింట్ చేయడం ఇవాళ ఇండెక్స్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. వీటికి తోడుగా ఇద్దరు రెగ్యులేటర్స్ మనకు వరియింగ్ కన్సర్న్స్ని కనపరిచారు. అంటే సెబీ చైర్పర్సన్ ఎఫ్ఎన్ఓ వాల్యూమ్స్ పెరిగిపోవడం పట్ల చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. సేవింగ్స్ అన్నీ కూడా స్పెక్యులేషన్ వైపు మళ్ళుతున్నాయని ఆవేదన వెళ్ళబుచ్చారు. సరే, ఎందుకు అంత ఆవేదన చెందాలో అర్థం కాలేదు నాకైతే. మరి మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా కొత్త ప్రొడక్ట్స్ని కూడా ప్రవేశపెడుతున్నా ఉన్నారు. మంచిదే కదా, ప్రవేశపెట్టాలి కదా. డిమాండ్ ఎప్పుడైతే మార్కెట్లో ఒక లిక్విడిటీ అనేది బాగా పెరుగుతూ వస్తుందో, ఈవెన్ ఆర్బీఐ గవర్నర్ కూడా అదే కన్సర్న్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళిపోతున్నారని ఆందోళన చెందుతున్నారు ఆయన. ఇప్పుడు బ్యాంకులో మీరు 3.5% ఇస్తుంటే 7%, 8%, 10%, 15% కూడా రిటర్న్స్ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్లకుండా ఎలా ఉంటారు, వెళ్లకుండా మీరు ఏం చేయాలి? బ్యాంకుల్లో మంచి అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్ వర్కౌట్ అయ్యే విధంగా వర్క్ చేయాలి మీరు. అంతేగాని ఇవన్నీ అటు వెళ్ళిపోతున్నాయని ఆందోళన చెంది ఇప్పుడు వాటన్నింటినీ ఆపేస్తారా ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళొద్దు మీరు, బ్యాంకుల్లోనే ఉండడం అని చెప్తారా? సో కొంచెం అందరూ కూడా బుర్రలు పెట్టి మేధోమదనం చేసి ఎందుకు ఇంత లిక్విడిటీ మార్కెట్స్లోకి వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఎందుకు ఇంత లిక్విడిటీ మార్కెట్స్లోకి వస్తుందని ఆలోచన చేయాలి.
నా ఆలోచనకు అనుగుణంగా రకరకాలటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని మార్కెట్లో ప్రవేశపెట్టాలి. ఎఫ్ఎన్ వైపు ఎందుకు వచ్చారు జనం? బికాజ్ ఆఫ్ సమ్ గ్రీడీనెస్, సమ్ ఆశ, ఇక్కడ బాగా స్పెక్యులేట్ చేస్తే డబ్బులు వస్తాయేమో అని. మీరే కదా ముందు అన్ని ఇండిసెస్ రోజుకు ఒక ఇండెక్స్లో ట్రేడింగ్ చేసుకోండి అంటూ ముందుగా ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ లేదు లేదు తూ తప్పు చేసామేమో అని చెప్పేసి మళ్ళీ సరిదిద్దుకునే ప్రయత్నం. ఇవన్నీ ముందుకి వెనక్కి వెళ్ళే ప్రయత్నాలు అంతకుమించి ఏం లేదు. అండ్ ఇప్పుడు వీటిని బడ్జెట్లో కనుక ఏదైనా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మరొకటో చేస్తే ఎఫ్ఎన్ఓని బ్యాన్ చేసే విధంగా, అంటే ఇన్వెస్టర్స్ రాకూడని విధంగా ఏదైనా ప్రయత్నాలు చేస్తే మార్కెట్స్ పడతాయి. ఒకవేళ ఆ ప్రయత్నం కనుక అంతగా జరగకపోతే మాత్రం బడ్జెట్ నుంచి మార్కెట్లు పెరుగుతాయి. బడ్జెట్ తర్వాత మేబీ ఒక 500-600 పాయింట్స్ ర్యాలీ మనం నిఫ్టీలో చూసినా కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి బడ్జెట్ వరకు నేను థర్స్డేనే అనుకున్నాం, బడ్జెట్ దాకా ఒక కొద్దిగా ఆగండి, వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉండండి, ఒక 2-3 రోజులు ఆగినంత మాత్రాన మునిగిపోయేదేం లేదు అని. అదే ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఒక మార్కెట్లోకి విపరీతమైన లిక్విడిటీ వస్తుందండి. స్టాక్ మార్కెట్స్లో అనండి, ఓవరాల్గా రిటైల్ మనీ మార్కెట్లోకి విపరీతంగా వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ డేటా కనుక మనం చూస్తే గత 6 నెలల క్రితంతో పోలిస్తే 6 నెలల క్రితం మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉన్న క్యాష్ హోల్డింగ్స్ 95,000 క్రోర్స్, ఇప్పుడు అది 30,000 కోట్లు పెరిగి 1.25 లాక్ క్రోర్స్కి వచ్చింది. అంటే మ్యూచువల్ ఫండ్స్ కొంత క్యాష్ మెయింటైన్ చేస్తున్నాయి, కొంత మార్కెట్లో ఉన్న తమ హోల్డింగ్స్ని లిక్విడేట్ చేశాయన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. కొన్ని అయితే పరాగ్ పారిక్ మ్యూచువల్ ఫండ్ లాంటి కంపెనీస్ ఆల్మోస్ట్ 12% వరకు కూడా క్యాష్ హోల్డ్ చేస్తున్నాయి. ఎస్బీఐ అరౌండ్ 6%, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ 7%, ఐసిఐసిఐ 5.5%, క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ 3.8%. క్వాంట్ కొంచెం అగ్రెసివ్ ఫండ్ కాబట్టి వాళ్ళు ఎక్కువ తక్కువ క్యాష్ హోల్డింగ్తోనే మెయింటైన్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా క్యాష్ హోల్డింగ్స్ పెంచుకున్నాయి, కొంత ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు, కొంత ఆల్రెడీ వచ్చిన సబ్స్క్రిప్షన్స్ ఎస్ఐపి మనీ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ రూపంలో హోల్డ్ చేస్తున్నారు, మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ డబ్బులు స్వీకరించడం నిలిపివేస్తుందట, అంటే కొత్త ఫ్రెష్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవట్లేదు, చాలు మాకు ఈ డబ్బుని మేము జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే చాలు అని. అలాగే చాలా అంటే రెగ్యులేటర్స్ ఏం చేయాలి, లేదు రేపు బడ్జెట్లో ఏం చేయాలి, ఏదైతే ఈ మనీ మార్కెట్లోకి వస్తుందో ఫ్రెష్ మనీ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వైపు వెళ్ళాలని ఆశపడుతుందో దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి. అంటే ఇలా వస్తున్నటువంటి లిక్విడిటీని ప్రొడక్టివ్గా ఎలా యూజ్ చేయాలనే అంశం మీద దృష్టి పెట్టాలి రెగ్యులేటర్స్ కావచ్చు, ఆర్థిక మంత్రి కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే. అప్పుడే ఇప్పుడు సెబీ చీఫ్ అన్నారు ఇది ఒక మ్యాక్రో ప్రాబ్లంగా చూడాలి దీన్ని, ఇది ఒక మైక్రో ప్రాబ్లం కాదు అని. కరెక్టే, అది ఇది ఒక మ్యాక్రో ఎకానమీ పరంగా మనం డెవలప్డ్ ఎకానమీ వైపు వెళ్తున్నప్పుడు తప్పకుండా ప్రజల దగ్గర ఎఫర్డబిలిటీ పెరుగుతుంది, ప్రజల దగ్గర ఉండే ఒక పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది, దాన్ని వాళ్ళు సేవింగ్స్ని ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోవాలనే ప్రయత్నం తప్పకుండా జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి డెవలప్డ్ ఎకానమీలో జరిగింది వాళ్ళు డెవలప్ అవుతున్న దశలో. కాబట్టి ఇండియాలో కూడా ఇప్పుడు ఆ దశలో ఉన్నాం మనం, దాన్ని ఏ విధంగా ప్రొడక్టివ్గా ఈ మనీని చక్కగా ఇన్వెస్టర్లకి లాభాలు చేకూరే విధంగా ఎకానమీకి ఉపయోగపడే విధంగా మార్చుకోవాలి అనే దాని మీద పాలసీ మేకర్స్ దృష్టి పెట్టాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. కుటుంబరావు గారు, మార్కెట్స్ యా ఇవాళ కొంత మనకు నెగిటివ్ ఓపెనింగే కనిపిస్తుంది, సో ఏ విధంగా ఊహిస్తున్నారు ఈ వారంలో మార్కెట్ మూమెంట్స్ని? పెద్ద సర్ప్రైజింగ్ అది కాదండి, మనం రిపీటెడ్గా లాస్ట్ వీక్ అంతా కూడా చెప్పినాం అనమాట, స్టార్టింగ్ నుంచి మార్కెట్ ఇంచ్ బై ఇంచ్ అనమాట న్యూ హైస్ దిశగా వెళ్తున్నా కూడా కాషన్ అవసరము. ఎంతైనా సరే బడ్జెట్ ముందనమాట 30%-40% క్యాష్ మీదకి వచ్చేయండి, ఎందుకంటే రిస్క్ పెరుగుతోంది, వొలటిలిటీ పెరుగుతోంది, విక్స్ కూడా బాగా పెరిగింది, 15 దాకా వచ్చేసింది అని చెప్పేసి కాషన్ చేసాం. దానికి అనుగుణంగానే శుక్రవారం నాడు మార్కెట్ కరెక్ట్ అయింది. అండ్ మేబీ ఇవాళ కాస్త మళ్ళా వీక్గానే ఓపెన్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు 24,500 అనేది కీలకం అవుతుంది నిఫ్టీకి. 24,500 కిందే కంటిన్యూస్ గా ట్రేడ్ అయితే కనుక వి మే నాట్ రూల్ అవుట్ అనమాట 1,000 పాయింట్స్ పోవాలన్నమాట నిఫ్టీలో. మేబీ ఒక మేజర్ సపోర్ట్ 24,000-24,200 మధ్యలో ఉండొచ్చు, అది కూడా బ్రీచ్ అయితే కనుక 23,500 వరకు పడే సూచనలు కూడా ఉన్నాయి పోస్ట్ బడ్జెట్ కానీ ఆర్ అరౌండ్ బడ్జెట్ వొలటిలిటీ టైం అప్పుడు కానీ. ఎందుకంటే మార్కెట్ లో ఒకటి మనం కేర్ఫుల్ గా చూడాలండి, కంప్లసెన్సీ బాగా పెరిగి ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవన్నీ పెరిగిన తర్వాత ఒక రౌండ్ లార్జ్ క్యాప్ లో కూడా అనమాట వాల్యుయేషన్స్ జంప్ రాగానే చాలా మంది అనమాట టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు మార్కెట్ లో, అంటే ఏముంది ఇవాళ తగ్గితే కూడా మళ్ళీ రేపు పెరుగుతుంది అది ఇదని.
బట్ మనం కేర్ఫుల్ గా మ్యాక్రో ఫ్యాక్టర్స్ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాఫిట్ గ్రోత్ చూసాం, లాస్ట్ 7 quarters లో లోయెస్ట్ ఉంది. ఇప్పుడు అర్లీ బర్డ్స్ ఏదైతే కనుక చాలా కంపెనీస్ మనం చూస్తే అనే స్టిల్ దే ఆర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్, కాదని అంటలా, బట్ గ్రోత్ ఇక స్లోలీ టోన్ డౌన్ అవుతుంది. కాబట్టి ఒక సాచ్యురేషన్ లెవెల్ వస్తుందా, మార్కెట్స్ ఇక్కడ కన్సాలిడేట్ అవ్వాలి ఫ్రెష్ రౌండ్ పెరగాలంటే. అండ్ ఎస్పెషల్లీ మేజర్ ఈవెంట్ లైక్ బడ్జెట్ ఉన్నప్పుడు అనమాట, బడ్జెట్ లో తెలియదు మనకి ఎక్కడ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ వస్తాయి. ఇందాక మీరు చెప్పారు, చాలాసేపు మాట్లాడటం కూడా జరిగింది, రెగ్యులేటరీ రిస్క్ అనేది ఇప్పుడు పెరిగింది. ఎస్పెషల్లీ సేబీ చీఫ్ అనమాట గత కొద్ది వారాల నుంచి అనమాట ఎఫ్ఎండో సెగ్మెంట్ పైన ఈట్ పైన ఎక్కువ మాట్లాడటం, దాంతో అనమాట ఈ బడ్జెట్ లో రెగ్యులేటరీ రిస్క్ అనేది ఒకటి ఫ్యాక్టర్ చేసుకోవాల్సింది అని రిపీటెడ్ గా చెప్తున్నాను. ఈ ఫెటాల్ టింకరింగ్ అంటూ చేస్తే నిర్మలా సీతారామన్ గారు అనమాట క్యాపిటల్ గెయిన్ స్ట్రక్చర్ కానీ లేకపోతే ఎఫ్ఎండో సెగ్మెంట్ కి సంబంధించి టాక్సేషన్ కానీ టింకరింగ్ చేస్తే కనుక, జస్ట్ మార్క్ మై వర్డ్స్ వసంత్ గారు, 1000 points నిఫ్టీ పడుతుంది, మినిమం 1000 points పడుతుంది మినిమం. ఇలా అందరూ భయపెట్టేసి, మీరు 1000 points పడిపోతుంది, 2000 points పడిపోతుంది భయపెట్టి, సెబీ చీఫ్ భయపెట్టి, అందరూ భయపెట్టి ఏం చేస్తున్నారు మార్కెట్స్? మీరు అందరు కలిసి అట్లా కాదు, అది ఇప్పుడు చెప్తున్నా కదా, మార్కెట్స్ లో ఎప్పుడు నండి హత్యలు ఉండవండి, ఆత్మహత్యలే ఉంటాయి. ఇది వరకు ఎస్టీటీ పైన ఇట్లానే టింకరింగ్ చేశారు, ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే చిదంబరం గారి టైం అప్పుడు అనమాట, ఆ టైం అప్పుడు ఆ ఎస్టీటీ పైన క్లారిఫికేషన్ వచ్చే వరకు ఏ విధంగా మార్కెట్ క్రాష్ అయింది అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ పాలిటీషియన్స్ ని మనం ఏమి చెప్పలేమండి ఎప్పటికప్పుడు, ఎందుకంటే వెన్ ఎవ్రీథింగ్ ఈస్ రోజీ థింగ్స్ ఆర్ రోజీ. బట్ అదే కనుక బ్లేమ్ చేయాలి అనుకుంటే కనుక ఇన్వెస్టర్స్ పైన ఇటు లేకపోతే వేరే వాళ్ళపైన బ్లేమ్ చేయాలంటే ఇలాంటి ఫూలిష్ స్టెప్స్ ఏమో తీసుకునేదేమో వాళ్ళు పాలిటీషియన్స్ రెగ్యులేటర్స్, అండ్ బ్లేమ్ చేసేదేమో ఇన్వెస్టర్స్ అనమాట. నేను అందుకని కాషన్ చేస్తున్నా, బట్ ఐఎమ్ వెరీ వెరీ హోప్ఫుల్ బంగారు బాతును కట్ చేయదు ఇటు నిర్మలా సీతారామన్ గారు, ఇటు ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ సైడ్ అనమాట ముట్టుకోరు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్టీటీ రెవెన్యూ చూస్తున్నాం మనం, 5 figures లోకి వెళ్ళిపోయింది ఎప్పుడూ అనమాట, అండ్ కన్సిస్టెంట్ గా 5 figures పైన అనమాట ఎస్టీటీ రెవెన్యూ కూడా వస్తుంది. కాబట్టి దాన్ని టింకర్ చేయరని చెప్పేసి హోప్ఫుల్ గా ఉన్నా, టింకర్ చేయకపోతే మాత్రం ఎట్ ది బెస్ట్ మార్కెట్ అనమాట ఒక నీజర్ రియాక్షన్, ఒక 300-400 points వచ్చి మళ్ళా ఫ్రెష్ ర్యాలీ కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ కూడా మనం రూల్ అవుట్ చేయలేము స్లో అండ్ స్టడీగా. అండ్ యాజ్ యూజువల్ మనం చూస్తున్నాం పిఎస్యు స్టాక్స్ లో ఎంత వెల్త్ క్రియేట్ అయిందో గవర్నమెంట్ కి తెలుసు. మార్కెట్ నిలకడగా ఉంటేనే కదా పిఎస్యు స్టాక్స్ లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి కానీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్స్ చేసి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా డబ్బులు వచ్చేది. కాబట్టి నేను అనుకోవటం మాత్రం మేబీ ఈ సూసైడల్ మూవ్స్ ఉండవు బడ్జెట్ లను హోప్ చేస్తున్నా. ఇఫెక్ట్ ఆల్ అది పక్కన పెడితే చాలా వరకు అనలిస్టులు అబ్జర్వర్స్ బడ్జెట్ ను బట్టి అనేది ఏంటంటే కనుక, ముందు మహారాష్ట్ర ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, ఆ తర్వాత హర్యానా ఎలక్షన్స్ ఇవి ఉన్నాయి, ప్రస్తుత ఫ్రెజైల్ మెజారిటీ తోటి సెంటర్ లో ఉంది కాబట్టి మేబీ ఎక్కువ రిఫార్మ్ ఓరియంటెడ్ బడ్జెట్ అయితే ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్లీ క్యాపెక్స్ స్పెండింగ్ వాటిలో ఏమి తక్కువ చూపించరు, ఎందుకంటే గవర్నమెంట్ రెవెన్యూస్ బాగున్నాయి, ఎస్పెషల్లీ ఈసారి ఆర్బీఐ డివిడెండ్ అవనియండి, ఓవరాల్ జిఎస్టీ కలెక్షన్స్ అవనియండి, అన్ని కూడా చాలా బాగుండే అనమాట. గవర్నమెంట్ ఈస్ లిక్విడిటీ ఫ్లష్, కాబట్టి తన ప్రోగ్రామ్స్ తన ముందుకు తీసుకెళ్తానే మేబీ 2 large పార్ట్నర్స్ లైక్ జేడీయూ టీడీపీకి ప్లాకెట్ చేయడానికి కాస్త స్కీమ్స్ కానీ ఏమన్నా ఇస్తారనేది చూడాల్సి వస్తుంది. అలాంటి ఇష్యూస్ పక్కన పెడితే మాత్రం హోప్ఫుల్లీ బడ్జెట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అని అంటాను. ఎందుకంటే లాస్ట్ 3-4 budgets కూడా మీరు చూస్తే ట్రాన్స్పరెన్సీ పెరిగింది గవర్నమెంట్ డిస్క్లోజర్స్ లో. ఆ ట్రాన్స్పరెన్సీ పెరగడంతో పాటు అనమాట డెఫినెట్లీ ఒక కంటిన్యూటీ ఆఫ్ పాలసీ అనేది చూపించారు. మెచ్చుకోవాల్సింది ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు లాస్ట్ 4-5 budgets లో కూడా దేర్ ఇస్ క్లియర్ కట్ కంటిన్యూటీ ఇన్ పాలసీ మేకింగ్ అనమాట. కాబట్టి ఆ కంటిన్యూటీ ఇన్ పాలసీ మేకింగ్ ఉంటుంది ఇప్పుడు కూడా అని చెప్పేసి అని అనుకుంటున్నా. కాబట్టి ఆ కంటిన్యూటీ మెయింటైన్ అయితే కనుక డెఫినెట్లీ మార్కెట్స్ కి ఇది జస్ట్ వన్ ఆఫ్ ది ఈవెంట్స్ లాగా మేబీ 1-2 days లో డిస్కౌంట్ అయిపోతుంది. రేపు ఎల్లుండి లోపల డిస్కౌంట్ అయిపోయి మార్కెట్స్ తిరిగి స్టేబుల్ గా యాజ్ యూజువల్ ఫండమెంటల్స్ బేసిస్ లోనే మూవ్ అవ్వచ్చు. అయితే ఇదంతా మన మార్కెట్ పైన, బడ్జెట్ బిగ్గెస్ట్ ఈవెంట్ మన మార్కెట్స్ కాబట్టి డిస్కస్ చేస్తాను. గ్లోబల్లీ మనం చూస్తే యుఎస్ మార్కెట్స్ లో చూసాం బైడెన్ గారు తప్పుకోవటం కానీ, ఇప్పుడు అక్కడ డెమోక్రాట్ క్యాండిడేట్ ఎవరు అవుతారు, కమలా హ్యారిస్ ఉంటారా, ఇంకెవరన్నా కొత్త ఫేస్ వస్తారా చూడాలి. అండ్ జనరల్లీ అక్కడ అనమాట ఏదైతే ఈవెంట్స్ ప్యాన్అవుట్ అవుతున్నాయో గ్లోబల్ రిపర్కషన్స్ కూడా కొంత ఉంటాయి. అయితే వన్ బిగ్ వీక్ పాయింట్ మన దగ్గర నేను కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తుంది, లాస్ట్ వీక్ కూడా మెన్షన్ చేశాను, కన్సిస్టెంట్ గా రూపాయి వీక్ అవుతుందండి. దట్ ఈస్ వన్ వెరీ డేంజర్ సిగ్నల్. ఇప్పుడు ఆల్రెడీ రూపీ 83.7 కి వచ్చేసింది, ఆల్ టైమ్ లో ఇది.
హూ నోస్ 84 కూడా క్రాస్ అవుతుంది నెక్స్ట్ 2 మంత్స్ లోనే అని చెప్పేసి అని అంటున్నారు. రూపీ కనుక కన్సిస్టెంట్ గా వీక్ అయితే కనుక ఇంతకాలం ఎఫ్ఐఐ బయింగ్ ఏదైతే వచ్చిందో లాస్ట్ ఫ్యూ వీక్స్ లో అది ఆగిపోయే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న శుక్రవారం నాడు చూసాం ఎఫ్ఐఐ బయింగ్ 1500 కోట్లు అయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 500 కోట్లు అన్నారు దాదాపు. అండ్ నెట్ లాంగ్స్ కూడా 3.9 లక్ crores నుంచి 3.58 లక్ crores కనమాట ఎఫ్ఐస్ తగ్గించుకోవడం కూడా మనం చూసాం. కాబట్టి రూపీ అగేన్స్ట్ డాలర్ అనమాట కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అంటాను. అక్కడ మోర్ వొలటిలిటీ అయితే కనుక ఇట్ విల్ బి నెగిటివ్ ఫర్ మార్కెట్ అని చెప్పేసి అని అంటాను. అదర్వైజ్ జనరల్లీ ఇప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్ లో అనమాట స్మాల్ క్యాప్ లో ఇవాళ కూడా చాలా ఉన్నాయి స్టాక్స్, ఎస్పెషల్లీ ఐడిబిఐ బ్యాంకు, ఎల్ఈడ్ బ్లెండర్స్, సుజలాన్ ఎనర్జీ, కోఫోర్జు, సైంట్, డొడ్లా డైరీ, మహీంద్రా లాజిస్టిక్స్, ఇవన్నీ కూడా అనమాట జనరల్లీ కాస్త పాపులర్ స్టాక్స్ అనమాట రీసెంట్లీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో. వీటన్నిటి రిజల్ట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది మనం కేర్ఫుల్ గా చూడాలి. ఐడిబిఐ బ్యాంక్ మేబీ కెన్ బికమ్ ఏ గుడ్ బెట్ ఇఫ్ ఎట్ ఆల్ కరెక్షన్ వస్తే, ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్ ట్రాక్ లో ఉంది కాబట్టి. ఆల్ ఇన్ ఆల్ మేజర్ గా కంగారు పట్టడం లేదు మార్కెట్ లో, కానీ బట్ ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పటి నుంచే చెప్తున్నాం మనం. ఇఫ్ ఎట్ ఆల్ అట్లా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండుంటే కనుక మొన్నటి షేక్అవుట్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు మన ఇన్వెస్టర్స్ ఎవరికి కూడా, ఎందుకంటే కాషన్ చేస్తున్నాం కాబట్టి. అయితే కొత్త స్టాక్స్ తెర మీద ఏవైతే వస్తున్నాయో వాటిలో కొత్తగా డ్యాబిల్ చేయటం మాత్రం అప్పుడే చేయద్దు, రిజల్ట్ చూసి ఆ తర్వాతే డ్యాబిల్ చేయమని చెప్పేసి అని అంటాను. అదర్వైజ్ 1-2 రోజులు అనమాట మార్కెట్ సైడ్ లైన్స్ లో ఉండి అబ్జర్వ్ చేసి ఆ తర్వాత స్టెప్స్ తీసుకోవడంలో కూడా నష్టం లేదు అని చెప్పేసి అని అంటాను. ఓకే, సో బడ్జెట్ వరకు కూడా ఇంకెంత, రేపే 24 అవర్స్ ఉంది అంతే బడ్జెట్, 25 అవర్స్ కరెక్ట్గా చెప్పుకోవాలంటే. సో ఈ 25 అవర్స్ మార్కెట్లో ట్రేడింగ్ యాక్షన్ తీసుకోపోవటం మంచిది. అలాగే రిటైల్ ఇన్వెస్టర్స్ని లేదా రిటైల్ ట్రేడర్స్ని భయపెట్టే విధంగా రెగ్యులేటర్స్ కావచ్చు మరొకళ్ళు కావచ్చు బిహేవ్ చేయకూడదు. ఎందుకంటే గత 75 సంవత్సరాల్లో జరిగినటువంటి రెవల్యూషన్ ఈ 4 ఏళ్ళలో జరిగింది. ఈ 4 ఏళ్ళు థ్యాంక్స్ టు కోవిడ్ అనండి, వాట్ ఎవర్ ఈజ్ ది రీజన్, ఈ 4 ఏళ్ళలో ప్రభుత్వాలు సాధించలేని దాన్ని ప్రజలు సాధించి చూపించారు. మేము మార్కెట్లోకి వచ్చేసాము, ఈక్విటీస్లోకి వీ హ్యావ్ స్టార్టెడ్ కమింగ్ అగ్రెసివ్లీ, రియల్ ఎస్టేట్ని అన్నింటినీ పక్కన పెట్టేసి మరీ వచ్చారు. మళ్ళీ వాళ్ళని అటే రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళగొడతారా? మీరు ఏవో పిచ్చి రెగ్యులేషన్స్ పిచ్చి బడ్జెట్ ప్రపోజల్స్ పెట్టి ఎవ్రీథింగ్ డిపెండ్, ఇప్పుడే కుటుంబరావు అన్నట్లుగా అది ఆత్మహత్యా సదృశ్యం ఒకవేళ ఆ పనే కనుక చేస్తే. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంతమంది సే 11 కోట్ల మంది వచ్చారు మార్కెట్లోకి అని అనుకుంటున్న సమయంలో 43 లక్షల మంది మాత్రమే ఫోన్ ట్రేడర్స్ ఉన్నారట. 43 ల్యాక్స్ జస్ట్ మినిస్క్యూల్ ఫిగర్ ఇది. 43 లక్షల మంది ఎఫ్ఎన్ఓలో వాళ్ళు పోగొట్టుకుంటే ఎంత, ఉంచుకుంటే ఎంత, 95% నష్టపోతున్నారు అందులో. పోనివ్వండి, పోతారు. సిగరెట్ పెట్టి మీద రాస్తే ఎవడన్నా ఆగుతున్నాడా సిగరెట్ తాగకుండా? ఏమే ఎఫ్ఎన్ఓలో డబ్బులు ట్రేడ్ చేస్తే డబ్బులు పోతాయి నీకు అని చెప్పినా కూడా వాడు వినకుండా వస్తే వాడి కర్మ, ఎవడో ఏం చేయలేరు దానికి. సో ఇది దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు బడ్జెట్లో ఏవేవో ట్యాక్స్లు పెట్టి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచి లేకపోతే మరొకటి టెంకరింగ్ చేసి చేశారంటే మాత్రం ఓవరాల్ మార్కెట్ గమనానికే అది ప్రతిహతం. సో ఇది జాగ్రత్తగా గవర్నమెంట్ ఆలోచించాల్సిన అంశం. చూద్దాం ఇంకా నెక్స్ట్ రేపు ఈ సమయానికి మనం బడ్జెట్ గురించిన ప్రీ బడ్జెట్ డిస్కషన్ని ప్రారంభిస్తాం. విరామం తర్వాత రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పునఃస్వాగతం. సో రామకృష్ణ గారు, చాలా కీలకమైన వారం బడ్జెట్ వీక్, ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎర్నింగ్స్ వీక్ కూడా ఇది, ఎలా ట్రేడ్ చేయాలి? ఇప్పుడే ఎవరో బ్రేక్ టైంలో చదువుతున్నాను, సిద్ధం బి భాను అయి ఉంటారు, బడ్జెట్ ఉంది కాబట్టి ఇప్పుడు స్ట్రాటిల్ స్ట్రాటజీ ఆయన ఫాలో అవుతారట. సో 2-3 స్టాక్స్ చెప్పండి అంటున్నారు. సరే, స్టాక్స్ కాకపోతే ఇండెక్స్లో చెప్పండి, ఎలా స్ట్రాటిల్ స్ట్రాటజీతో వెళ్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా ఈ వారంలో? అంటే ఇప్పుడు వాలటిలిటీ ఎక్కువగా ఉంటుందండి. వాలటిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు సర్టన్ స్ట్రాటజీస్ స్ట్రాటిల్లో కూడా మనం చేయొచ్చు. స్ట్రాటిల్ అంటే తెలియని వాళ్ళకి బేసిక్గా ఒక లైన్లో చెప్పాలంటే అర్ధమని కాలు పుట్టు సంబంధించిన రెండు కలిపి చేస్తే స్ట్రాటిల్ అంటాము. అది లాంగ్ సైడ్ అయినా చేయొచ్చు, షార్ట్ సైడ్ అయినా చేయొచ్చు. సో ఈ వాలటిలిటీని మీరు క్యాప్చర్ చేయాలనుకుంటే మీరేం చేయొచ్చు అంటే కరెంట్ వీక్ది షార్ట్ చేసుకొని, అంటే కరెంట్ వీక్ది ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీలో 1100 రూపాయలు ఉంది, ఆ మనీని మీరు బుధవారం ఎక్స్పైరీ ఉంటుంది,
బుధవారం ఎక్స్పైరీ ఉంటుందండి. సో మంగళవారం బడ్జెట్ ఉంటుంది, బుధవారము మనకి ఎక్స్పైరీ ఉంటుంది. సో ఏం జరుగుతుందంటే జనరల్గా ఈ లోపల వాలటిలిటీ క్రియేట్ అవుతుంది. సో మీరు అది షార్ట్ చేసుకొని ఆ నెక్స్ట్ వీక్ది బై చేసుకోండి. నెక్స్ట్ వీక్ది 1500 రూపాయలు. సో మీరేం చేయాలంటే ఈ వాలటిలిటీ పెరిగి సడన్గా ఒక నీజర్క్ రియాక్షన్స్ లాగా ఒక 1000 పాయింట్లు లేదా ఒక 500 పాయింట్లు అలా కదిలినప్పుడు కూడా మీకు ఎక్స్పైరీ నెక్స్ట్ డేనే ఉండటంతో ఇది వెంటనే మళ్ళీ కరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి కరెంట్ వీక్ది. సో అది మీరు ప్లాన్ చేసుకొని ఒక మీరు ఒక టార్గెట్ అనేది ఒక 200 పాయింట్స్ నిఫ్టీకి అయితే థర్స్డే ఉంటుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాకుండా నిఫ్టీలో కనుక చేయాలనుకుంటే సేమ్ అప్లై చేయొచ్చు అండి, నిఫ్టీలో కూడా అప్లై చేయొచ్చు. సో కరెంట్ వీక్ది మీరు షార్ట్ చేసుకొని నెక్స్ట్ వీక్ది మాత్రం బై చేసుకోవాలండి సేమ్ స్ట్రాటజీలో. సో దీన్ని క్యాలెండర్ అంటాము. సో ఈ క్యాలెండర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేసు భారీ మూవ్ వచ్చినా కానీ మీకు నెక్స్ట్ వీక్ది కాపాడుతుంది. సో మీ స్టాప్ లాసెస్ కూడా 1:2 మీరు టార్గెట్ చేసుకోవచ్చు. అంటే ఇదే వారంలో 2 స్ట్రాటజీస్, నెక్స్ట్ వీక్లో ఒక స్ట్రాటజీ ఈ వారానికి, నెక్స్ట్ వీక్ ఒక స్ట్రాటజీ చేయాలి. నెక్స్ట్ వీక్ స్ట్రాటజీలు బై చేయాలండి. ఓకే, ఈ వారం స్ట్రాటజీని సెల్ చేయాలి. టోటల్ హెడ్జ్ అవుతుంది. ఓకే, సో మీ స్టాప్ లాస్ టార్గెట్స్ 1:2 మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇది చేసే వాళ్ళకి జనరల్గా ఈజీగా అర్థం అవుతుంది. సో తర్వాత ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. సో చేసేటప్పుడు ఒకే టైంలో చేయాలి, ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా మొత్తం ఎగ్జిట్ అయిపోవాలి. సో కొన్ని లెగ్స్ ఉంచి వేద్దాము, కొన్ని తర్వాత ఇద్దాం అనుకుంటే మళ్ళీ రిస్క్లో పడతారు. కరెక్ట్, అదే ఇది అనుసరించాల్సినటువంటి అనుసరించదగిన, ఇదే అందరూ తప్పనిసరి చేయండి అని కాదు, ఒక మన వన్ ఆఫ్ ది మెయిలర్స్ అడిగారు కాబట్టి దీనికి అనుగుణంగా చెప్పడం జరిగింది. అదర్వైజ్ ఏంటి ఇవాళ ఏ విధంగా ఇంట్రాడే కోసం ట్రేడ్ చేయాలి? ఇంట్రాడే మీరు అదే మనం చూసినట్టుగా ఎస్జిఎక్స్ వీక్ ఓపెనింగ్ కనిపిస్తుంది, గిఫ్టీ నిఫ్టీ వీక్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి ఏమైనా రికవరీ రావచ్చా? మధ్యాహ్నం కూడా కష్టం అండి. అంటే మనం మొత్తం వీక్గానే ఉంది. న్యూస్ ఎలా ఉందంటే మొత్తం వీకెండ్ వచ్చిన రిజల్ట్స్ బాగలేదు, డిసప్పాయింట్ చేసినాయి. పర్టికులర్గా రిలయన్స్ ఒక్కొక్క సెక్టార్ చూసుకుంటే రిలయన్స్, అలాగే విప్రో, అలాగే స్టీల్ సెక్టార్ నుంచి వచ్చిన జేఎస్డబ్ల్యూ స్టీల్ అన్నీ కూడా వీక్ రిజల్ట్స్ ఇచ్చాయి. సో మార్కెట్స్ కొంత జనరల్గా ఏం జరుగుతుందంటే లాస్ట్ 4 బడ్జెట్స్ మనం అబ్జర్వ్ చేస్తే, పర్టికులర్గా జూలై బడ్జెట్స్ అంటే 2009, 2004 నుంచి తీసుకోండి, 2004, 2009, 2014 అలాగే 2019 ఈ 4 జూలై బడ్జెట్స్ కనుక తీసుకుంటే ముందు కొంత ప్యానిక్ క్రియేట్ చేశారండి. జనరల్గా మార్కెట్సే కొద్దిగా ప్యానిక్ క్రియేట్ అయినాయి, ఆ పర్టికులర్ బడ్జెట్ డే రోజు కూడా పడిపోయినాయి మార్కెట్స్. ఆ తర్వాత రోజు నుంచి మళ్ళీ రికవర్ అయిపోవటం మొదలుపెట్టాయి. సో ఇన్వెస్టర్స్ ఇది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలండి. అంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి, అంటే న్యాచురల్గా కనిపిస్తాయి అవి. అవి మేబీ కొన్నిసార్లు మ్యానిపులేషన్స్ కూడా అవ్వచ్చు, మనం ఏది తెలియదు మార్కెట్లో. సో ఇలా ఒక ప్యానిక్ స్ప్రెడ్ చేసి కొనుక్కునే ప్రయత్నం కూడా కొంతమంది చేయొచ్చు. సో అంటే వెరీ బిగ్ హ్యాండ్, వెరీ స్ట్రాంగ్ హ్యాండ్స్. సో అందుకని ఇన్వెస్టర్స్ ఆచితూచి అంటే బడ్జెట్లో చూసుకొని, అంటే బడ్జెట్లో మొత్తం ఏం చెప్తున్నారు అది, అంటే మనం మార్కెట్స్కి వచ్చినప్పుడు ఈ షాక్స్కి రెడీగా ఉంటే ఉన్నవాళ్లే వస్తుంటారు, లేని వాళ్ళకి అనుభవాలు అవుతూ ఉంటాయి. సో బడ్జెట్లో వచ్చే అవుట్పుట్ చూసుకున్న తర్వాత అప్పుడు రియల్గా డెసిషన్ తీసుకోవచ్చు అండి. జనరల్గా మనం పాస్ట్ చూసి చెప్తున్నాము, లాస్ట్ 4 బడ్జెట్స్లో ఇలా జరిగింది, లాస్ట్ 4 బడ్జెట్ డేస్లోనూ మార్కెట్ పడిపోయింది, కానీ తర్వాత వెంటనే రికవర్ అవటం మనం మార్కెట్లో చూస్తున్నాము. సో అది బడ్జెట్ సమయం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. జరిగిన దానికి కొద్దిగా ముందుగానే ఒక నీ జర్క్ రియాక్షన్స్ ఉంటాయండి. అంటే మోకాల మీద ఇలాగ పడి మనం పడిపోయేటప్పుడు మళ్ళీ అక్కడతో ఆగి మళ్ళీ లేచే ప్రయత్నం చేస్తాం కదా, సో దానిలో నీ జర్క్ రియాక్షన్ అంటారు. సో ఆ రియాక్షన్స్ ఇప్పుడు ఈవెన్ మనము ఎలక్షన్ రిజల్ట్స్ డే రోజు కూడా పెద్ద రియాక్షన్ చూసాం. సో ఏదో నెంబర్స్ తగ్గిపోతున్నాయి, అంటే గవర్నమెంట్ రాకపోవచ్చు, అంటే వస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ కావాలని ఒక ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది. ప్యానిక్ క్రియేట్ అయినప్పుడు అది ప్యానిక్ అని చెప్పేసి ఎవరికి అర్థం కాదండి, అది అంటే అందరూ ప్యానిక్లో పడిపోతారు. ప్యానిక్ అంటే నా మీనింగ్ అదే కదా. సో ఎక్కడో కొద్దిమంది అతీతంగా ఉంటారు. అవునండి. సో ఇవన్నీ కేర్ఫుల్గా వాచ్ చేయాలండి కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్. ఓకే, సో నెక్స్ట్ ఈ రోజు మార్కెట్స్ కనుక చూసుకున్నట్లయితే మన సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ అలా మనం ఇవ్వటం జరిగింది స్క్రీన్ మీద. అట్లాగే ఇమ్మీడియట్గా మనము చూస్తే కొంచెము మొన్న ఫాల్ రోజు అంటే ఫ్రైడే ఫాల్ తర్వాత మార్కెట్స్ టెక్నికల్గా అయితే కొంచెము వీక్ సిగ్నల్స్ అనేది కనిపించింది. జనరల్గా ఎప్పుడైనా కానీ మార్కెట్స్ కన్సిడరబుల్గా 1.5% అట్లా పడుతున్నప్పుడు వీక్గా కనిపిస్తుంది. మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది అన్ని సెక్టర్స్ మైనస్ అయినాయండి, అంటే ఏ సెక్టర్ని మినహాయించలేదు మార్కెట్ ఫ్రైడే. ఎందుకంటే గ్లోబల్ అవుటేజ్, మైక్రోసాఫ్ట్ వల్ల సమ్ 8 to 9 మిలియన్ సిస్టమ్స్ ఆగిపోవటము, అంత ప్యానిక్ క్రియేట్ అవ్వండి, ఇవన్నీ కూడా కారణాలు చెప్పుకోవచ్చు. తర్వాత మనము టెక్నికల్గా చూసినప్పుడు
ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది నిఫ్టీలో అన్ని సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీలో పడలేదు, సెన్సెక్స్ నిఫ్టీలో మనం చూసాం బేరిష్ ఎన్గల్ఫింగ్. అలాగే వీక్లీ క్యాండిల్ చూసినప్పుడు లాంగ్ షాడో టాప్లో కనిపించింది. జనరల్గా ఇలాంటి వచ్చినప్పుడు కొన్ని వీక్నెస్లు మనకు అర్థమవుతూ ఉంటాయి టెక్నికల్గా. అలాగే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా వీక్నెస్ కనిపించింది. సో ఇమీడియట్గా మనం వెళ్ళిపోతున్నామో కరెక్షన్ తీసుకొని భావించిన అవసరం లేదు. జస్ట్ బడ్జెట్ డే దాకా ఆగండి, బడ్జెట్ డే నెక్స్ట్ డే నుంచి రియాక్షన్ చూడండి. సో బడ్జెట్ డే నెక్స్ట్ డే మనకి బుధవారం రోజు రియాక్షన్ చాలా ఇంపార్టెంట్, అది మనకు మార్కెట్ ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం. ఓకే, ఇవాళ రేపు చాలా లైట్ పొజిషన్స్తో మాత్రమే ట్రేడ్ చేయండి, చేయాలి కంపల్సివ్ ట్రేడర్స్ అయితే, లేదంటే అసలు పూర్తిగా దూరంగా ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. బుధవారం నుంచి మళ్ళీ లైఫ్ విల్ బి యాజ్ యూజువల్. మర్చిపోతాం బడ్జెట్ అనే ఒకటి వచ్చి వెళ్ళిందని కూడా. ఇప్పుడు ఇంటరిమ్ బడ్జెట్ ఎంతమంది గుర్తుంది, అలాగే ఈ బడ్జెట్ కూడా ఉంటుంది, ఫుల్ టైం బడ్జెట్ కూడా. సరే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా కాలర్ని తీస్తున్నాం. హలో హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నేను హెచ్ఎల్ తీసుకున్నానండి ఒక వన్ వీక్ బ్యాక్. హెచ్ఏఎల్ అండి, హెచ్ఏఎల్ కొన్నారు? ఫ్యూచర్ కొన్నానండి. యాక్చువల్ గా అది ఏమైందంటే ఇప్పుడు బాగా పడిపోయింది, ప్లస్ 25th జూలై లాస్ట్ డే కాబట్టి దాన్ని ఎగ్జిట్ అయిపోమంటారా, లేదంటే ఏమైనా బడ్జెట్ ఇంకా 2-3 డేస్ ఉంది కాబట్టి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉందా బడ్జెట్? బడ్జెట్ లేదన్నా డిఫెన్స్ కి అనుకూలంగా ఉంటే కూడా హెచ్ఏఎల్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫండమెంటలీ ఏమి ఇబ్బంది లేదు హెచ్ఏఎల్ లో. టెక్నికల్లీ ఏం జరుగుతుంది, చార్ట్ ఏం చెప్తుంది? మెయిన్గా 2 సెక్టార్స్లో మంచి ప్రాఫిట్ బుకింగ్ కనిపించిందండి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెయిన్గా డిఫెన్స్ ఈ సెగ్మెంట్స్, అలాగే మెటల్స్లో 4% దాకా కరెక్షన్స్. ఏంటి లెవెల్స్ అక్కడ ఏం ఫాలో కావాలి? టెక్నికల్గా అయితే స్టాక్ సీరియస్గానే అంటే కొంచెం సెల్ జోన్లో పడింది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు. కానీ సపోర్ట్స్ ఇమీడియట్గా మనం చూస్తే ఇప్పుడు భారీ ర్యాలీస్ హెచ్ఏఎల్లో చూసామండి లాస్ట్ 1 ఇయర్ నుంచి, కాబట్టి సపోర్ట్స్ కూడా కొంత డిస్టెన్స్లోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి సపోర్ట్ 4100-2000 ప్రాంతాల్లో ఈ స్టాక్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇంత ర్యాలీ 4400 దగ్గర ఒక ఇంటర్మీడియట్ సపోర్ట్ ఉంది, అదే అండి, అది కూడా టెస్ట్ చేస్తుంది అనేది డౌటే. అదే అండి, అంటే మార్కెట్స్ కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే అండి, బిగ్ క్యాండిల్స్ పడ్డప్పుడు. సో ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి చెప్పండి? సో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే 4000 ఆయన 25th రోజుకి స్క్వేర్ అప్ చేయాలి పొజిషన్, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి? 25th అయితే మీరు 4500ని స్టాప్ లాస్గా పెట్టుకోండి. 4400-500 మధ్యలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంతకంటే పడితే మాత్రం ఇంకా కిందకి ఎక్కడికో వచ్చే అవకాశాలు 4100 కనిపిస్తుంది. కేర్ఫుల్గా ఉండండి, ఇటువంటి మీరు కొంచెం రాంగ్ టైంలో ఈ ఫ్యూచర్స్ పొజిషన్ తీసుకున్నారు. లేదు అంతా బాగుండి, రేపు బడ్జెట్లో ఏదైనా సడన్గా ధమాకా వస్తే మాత్రం లక్కీ అయిపోతారు మీరు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్, సార్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషెస్ సార్ మీకు. రండి. అచ్చా, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అంటే ఈ బడ్జెట్ లో మీకు డబుల్ అయ్యే అవకాశం ఉందా సార్? రండి సార్, ఐఆర్ఎఫ్సి స్టాక్ ఈ బడ్జెట్ లో డబుల్ అయ్యే అవకాశం ఉందా సార్? డబుల్ అయ్యే అవకాశం ఎలాగా ఊహిస్తున్నారు డబుల్ అవుతుందని? అంటే రైల్వేలో ప్రెజెంట్ కొంచెం బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. రైల్వేలకు ప్రిఫరెన్స్ ఇచ్చారు, బడ్జెట్లో ఇది జరిగే అవకాశం ఉంది, ఐఆర్ఎఫ్సి డబుల్ అవుతుంది, ఎలా అవుతుందండి? సరే, నెక్స్ట్ 1 ఇయరే అనుకుందాం, 1 ఇయర్లో డబుల్ అవుతుందా ఐఆర్ఎఫ్సి? ఎలాగా, అంత మరీ అత్యాశ పనికిరాదు. కుటుంబరావు, ఐఆర్ఎఫ్సికి బడ్జెట్లో ఏమైనా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉందా? ఒకటి గుర్తుంచుకోవాలండి, ఇది వరకు రైల్వే బడ్జెట్ సెపరేట్, యూనియన్ బడ్జెట్ సెపరేట్ ఉండేది. కరెక్ట్. అది ఎప్పుడైతే జైట్లీ గారు తీసేసి కంబైన్డ్గా పెట్టేశారో, సెపరేట్గా ఓన్లీ రైల్వేస్కి స్టాక్స్కి ఒక ఇంపాక్ట్ ఉన్నట్టు బడ్జెట్ ఉండదు అనమాట. ఓవరాల్గా అసలు డిపార్ట్మెంట్ వైజ్ రైల్వేల అలొకేషన్స్, వాళ్ళ ప్రాజెక్ట్ అలొకేషన్స్, రైల్వే ప్రాజెక్ట్స్కి మెయిన్ ఫైనాన్షియర్ ఐఆర్ఎఫ్సి కాబట్టి అనమాట, ఐఆర్ఎఫ్సి బిజినెస్ ఎట్లా ఉంటుంది అనేది ఎస్టిమేట్ చేయొచ్చు. నన్ను అడిగితే డబుల్ అంటూ అవ్వటం అనేది ఏదో ఆలోచన లేకుండా ఆయన అన్న స్టేట్మెంట్ అని చెప్పేసి అని అంటాను. స్టాక్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్, డౌట్ లేదు అందులో. కానీ ఎక్కడి నుంచి అక్కడికి పెరిగింది, 35 రూపాయలు ఉండే స్టాక్ 230 రూపాయలు, మరి 230 రూపాయలు అయింది, 35 రూపాయల దగ్గర నుంచి స్టాక్ కరెక్ట్ అవ్వదా అండి? ఎంతో కొంత కరెక్ట్ అవ్వాలి కదా. ఆల్రెడీ ఇప్పుడు 200 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, 205-206 ఇక్కడ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి వీక్నెస్ వస్తే మేబీ యాజ్ లో యాజ్ 160-180 కూడా పడచ్చు.
అండ్ అప్ సైడ్ ఫ్రెష్ ర్యాలీ రావాలంటే కనుక రీసెంట్ హై ఏదైతే 229 ఉందో ఆ లెవెల్ క్రాస్ కావాలి. అండ్ స్టాక్ ఈస్ నాట్ చీప్. ఇప్పుడు ఒక ఫైనాన్స్ కంపెనీ కింద చూస్తే కనుక ఇట్ ఈస్ ఎట్ 45 పిఈ, నాట్ ఏ చీప్ స్టాక్, అది కూడా గుర్తుంచుకోవాలి. బట్ ఆల్ ఇన్ ఆల్ కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, పిఎస్యూ స్టాక్ అయినా కూడా. కాబట్టి ఆల్రెడీ కొని ఉంటే కనుక స్టే ఇన్వెస్టెడ్ అంట. ఓకే రైట్. 100 పాయింట్ల నష్టం కనిపిస్తుంది మనకు నిఫ్టీలో, సుమారుగా 24,448. ఇది ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ లెవెల్. చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. 85 పాయింట్ల లాభం నష్టంతో ముగిసింది 24,445 ఈ సమీపంలో నిఫ్టీ ఇంట్రా ప్రీ ఓపెన్ ట్రేడ్లో. మనతో రాజేష్ పాల్వియా జాయిన్ అయ్యారు, యాక్సిస్ సెక్యూరిటీస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్. వెల్కమ్ రాజేష్ జీ. సో గైడెన్స్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్. So for intraday, I think one should focus on some of the FMCG counter. ITC is looking very bullish. The way ITC managed to give breakout of, falling channel on a weekly chart, on long-term structure is bullish. So I think ITC can be a stock where one can focus for intraday perspective. We are projecting target for ITC from the current level towards 510 to 515. So buy on dip should be your strategy. At this juncture, one can keep a stop loss of 460. The second stock that we like on the long side, that is from insurance sector, that is SBI Life. Here also we have witnessed strong breakout of long consolidation, rounding bottom formation on a weekly chart. So looking at the chart structure, we believe that SBI Life can extend its gain. Possible target we can see towards 1680 to 1690. Keep your stop loss around 1620. And the third stock that is on the short side, that is from the metal space. All metal stocks under pressure since last couple of week. There was a breakdown in most of the metal stocks in previous week. Most of the stocks now slipped below to their 20-day, 50-day moving average. So we believe that some more pressure we could see in metal space in coming trading session. Jindal Steel and Power, one can go short on the futures. On the downside, we are projecting target towards 920 to 910. Keep your stop loss around 960 level. Okay, JSPL is a shorting idea. 920, 910 varaku tagge avakasam undi, 960 stop loss pettukovali. SBI Life 1690 varaku target pettukovachu, stop loss 1620. ITC బులిష్గా ఉన్నారు, 510 టు 515 స్టాప్ లాస్ షుడ్ బి 460. రాజేష్ జీ, ఎనీ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ఐడియా? ఐ థింక్ వసంత్ జీ, దేర్ వుడ్ బి ఫర్దర్ మోర్ ప్రెషర్ వీ కెన్ సీ ఇన్ ద నిఫ్టీ. ఇఫ్ నిఫ్టీ ఓపెన్స్ బిలో 24,500, దెన్ పాసిబుల్ డౌన్ మూవ్ కెన్ ఎక్స్టెండ్ టు 24,400. దాట్స్ ద ఇంపార్టెంట్ లెవెల్ టు వాచ్ ఫర్ ఇన్ ద ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్. ఇఫ్ వీ హోల్డ్ అవుట్ 24,400 ఆఫ్టర్ ద ఓపెనింగ్, and if he not slips below to those level, then there is a high possibility that some pullback action we can see from 24,400 level on Nifty spot. So after opening, I think one needs to watch that level very closely. If we don't breaks below 24,400, then one can look to buy 24,500 call option for intraday perspective for this current week itself. So I think 24,500 call option one can buy, which was closed at around 246 rupees in the previous day. So I think in dips you will get this call option around 180 to 165 zone. If you get this call option around 180 to 165 zone, you can buy with stop loss of 120. In the pullback again you can book profits around 220 to 250. So that would be the strategy to play this decline. But the condition is 24,400 needs to hold out after the opening. So wait for 5-10 minutes and then initiate this trade for, to play the pullback from those levels. Okay. 24,400 paina neladokkukuntu unte Nifty opening time lo.
24,500 కాల్ ఆప్షన్ ట్రై చేయొచ్చు, ఈ వీక్లీ ఆప్షన్, అండ్ అది కూడా 165-180 ఆ ప్రీమియంలో దొరికినప్పుడు, అండ్ 120 రూపీస్ స్టాప్ లాస్తో హోల్డ్ చేయొచ్చు ఈ పొజిషన్ని ఫర్ ఏ పాసిబుల్ టార్గెట్ 220-250 రూపీస్ ప్రీమియం వసూలయ్యే విధంగా ఆ టార్గెట్తో 24,500 కాల్ ఆప్షన్ తీసుకోమని సలహా. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్. సార్ ఇది జిఎంఆర్ ఇన్ఫ్రా కొనుక్కున్నాం సార్, 92 ప్రైస్ కి, అది హోల్డ్ చేయొచ్చు అంటారా సార్? 92 లో కొన్నారా? 92 లో కొన్నాను సార్. ఎన్ని షేర్లు కొన్నారు? 1000 షేర్స్ సార్. 1000 షేర్స్ ఉన్నాయి. ఎంత కాలం హోల్డ్ చేద్దాం అంటున్నారు? ఒక 2-3 మంత్స్ హోల్డ్ చేస్తాం అనుకుంటున్నాం సార్. 2-3 మంత్స్ ఇచ్చారు టైం పెర్ఫామ్ చేయాలి లోగా. కుటుంబరావు గారు, జిఎంఆర్ ఇన్ఫ్రా 3 నెలల్లో మంచి డబ్బులు వస్తాయా? 3 నెలలనైతే చెప్పడం కొంచెం డిఫికల్ట్ అండి, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ పెర్ఫామ్ వెరీ వెల్ అంటారు. ఎందుకంటే చాలా వరకు డెట్ తగ్గించుకున్నారు, కంపెనీ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అండ్ లాస్ట్ టైమే మనం చెప్పాం 80 దగ్గర అట్లా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఒకసారి 3 ఫిగర్ అటెంప్ట్ చేస్తుందని 100+కి వెళ్ళనమాట స్టాక్ ఇప్పుడు కరెక్ట్ అయింది. ఈ రీసెంట్ వీక్నెస్ ఎఫ్ఎండో బ్యాండ్ లో కంటిన్యూస్ గా ఉంటుంది, అందుకని చెప్పేసి కూడా కొంచెం వీక్నెస్ ఉండి ఇప్పుడు 92 దగ్గర, అక్కడ మేజర్ సపోర్ట్ 86-88 దగ్గర ఉంది. హోల్డ్ అని అంటాను, ఆయన ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే 86 షుడ్ బి ది స్టాప్ లాస్ అనమాట. బట్ డెఫినెట్లీ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ హోల్డ్ చేస్తే కనుక ఎనీవేర్ ఫ్రమ్ 125-150 మధ్యలో జిఎంఆర్ ఇన్ఫ్రా వస్తుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నా ఖచ్చితంగా. ఒకటి గుర్తుంచుకోవాలండి, ఇందులో మార్కీ ఇన్వెస్టర్ లైక్ జీక్యూజీ పార్ట్నర్స్ కూడా ఇందులో కొన్నారు బాగా. ఆ కొన్న తర్వాతే బాగా స్టాక్ కూడా అనమాట స్పైక్ రావటం, స్టేబుల్ అవటం కూడా మనం చూస్తాం. చాలా వీక్ ఓపెనింగ్ అయితే మనం మార్కెట్స్లో చూస్తున్నాం. 150 పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ, 24,368 ప్రీ బడ్జెట్ నెర్వస్నెస్ అనండి, ప్రాఫిట్ బుకింగ్ అనండి, చాలా సివియర్ లాస్ నిఫ్టీలో మనకు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్లు నష్టమైంది, సెన్సెక్స్ 460 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది ఈ సమయంలో. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఈక్వల్గా నష్టపోయింది, 425 పాయింట్ల నష్టంతో మిడ్ క్యాప్ ఇండెక్స్ మరింత వీక్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సో కొన్ని పెరిగాయి రిజల్ట్స్ బాగా ఇచ్చిన కంపెనీలు ఏమిటవి, ఎస్ బ్యాంక్ పెరిగింది, అలాగే మనకు ఒబ్రాయ్ రియాలిటీ పెరిగింది, క్యాన్ఫిన్ హోమ్స్ తగ్గింది 3.5%, ఇండియన్ హోటల్స్ 1.5% పెరిగింది, అలాగే ఇమామీ పెరిగింది, ఒలింపిక్ ఫార్మా, ఆర్బిఎల్ బ్యాంక్, నిపాన్, జస్ట్ డైల్, సుందరం ఫ్యాజనర్స్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఏఏ ఇంజనీరింగ్, కళ్యాణ్ జ్యువెలర్స్, ప్రిజమ్ జాన్సన్, టాటా టెలీ సర్వీసెస్, బికాజీ ఫుడ్స్, ఐడిబిఐ బ్యాంక్, ఇలాంటి కౌంటర్స్లో కొంత భయం కనిపిస్తుంది ఈ వీక్ డే కూడా. బట్ విప్రో ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 5%, మోర్ దెన్ 5%, అండ్ అపార్ ఇండస్ట్రీస్ డౌన్ 4.5%, రేమాండ్, తేజాస్ నెట్వర్క్స్, రూట్ మొబైల్స్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈజ్ డౌన్ 3% ఆల్మోస్ట్, కార్బరాన్ యూనివర్సల్, రిలయన్స్, బీడిఎల్, ఐనాక్స్ విండ్, ఆనంద్ రాఠీ ఇలాంటి కౌంటర్స్లో, టిటాగర్ వ్యాగన్స్. బ్రెడ్త్ చూద్దాం, ఆల్మోస్ట్ 1:2 నిష్పత్తి కనిపిస్తుంది. 929 స్టాక్స్ పెరిగితే బీఎస్సీలో, మోర్ దాన్ 1650 స్టాక్స్ నష్టాల్లో మనకు కనిపిస్తున్నాయి. రాజేష్ జీ, ఇట్స్ ఎ వీక్ ఓపెనింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, హౌ షుడ్ వన్ ట్రేడ్? So as we discussed that, you know, 24,400, we are almost trading around those levels. So I think another 5 minute one should wait, whether we decisively breaks below 24,400. So then we will try to find out some short idea. I think market is trying to get support around 24,400. We are trading around 24,425. So it's a very critical level based on the put concentration. So I think ahead of a big event budget, we are now trading near to critical support area of the Nifty on the near term structure. So I think wait for another 5 minutes. I think there is a high possibility that we may hold out 24,400 and some pullback action we can see during the day from the current level. At this juncture, we are focusing to keep a stop loss of 24,350. Another 5 minutes will give us clarity. So we will deploy some trade around 9:20-9:25 time frame to look for some contra trade to play on the Nifty to buy that 24,500 call option that we have discussed. But yes, some stock specific selling pressure is there. Metal is under pressure. Lot many other stocks are also witnessing some profit taking. So I think for intraday perspective, only the FMCG is the space where one can focus at this moment.
to play some long trade. I think volatility would be there during the day. So 24,350 you should be your stop loss if you are willing to deploy any long trade on intraday perspective. ఓకే ఉబ్రాయ్, రియాలిటీ ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉంది, రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. అనంతరాజ్, వీళ్ళు డేటా సెంటర్ సంబంధించిన అనౌన్స్మెంట్ ఏదో ఇచ్చారు, 500 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే ఆర్బీఎల్ బ్యాంక్, ఎంటీఎన్ఎల్ ఇలాంటి కౌంటర్స్లో కొంత బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అదర్వైజ్ మెజారిటీ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈజ్ డౌన్, బజాజ్ ఆటో ఈజ్ డౌన్, కోటక్ బ్యాంక్ ఈజ్ డౌన్ 2.5%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈజ్ డౌన్ 1.1%. జస్ట్ డయల్ స్ట్రాంగ్గా ఉంది చాలా సెషన్స్ నుంచి, ఈరోజు కూడా స్ట్రాంగ్గా ఉంది. క్విక్ హీల్ టెక్నాలజీస్, ఈ స్టాక్ 5% పెరిగింది. నెట్ వెబ్ టెక్నాలజీస్ ఈజ్ డౌన్ 3%. రిజల్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెగిటివ్గా ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ కనిపిస్తుంది, కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం డిసప్పాయింటింగ్ నెంబర్స్. సో మేనేజ్మెంట్ కామెంటరీ, ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చూశాను నేను, చాలా ఆప్టిమిస్టిక్గా ఉంది. సో దిస్ ఈజ్ మేబీ డిక్లైన్స్లో యాడ్ చేసుకోదగిన స్టాక్గా కనిపిస్తుంది. ఓకే, కొన్ని మెయిల్స్ చూద్దాం. గిరి మెయిల్ పంపించారు, ఆయన కొచ్చిన్ షిప్ యార్డ్ అమర్ రాజా జీనస్ పవర్ కొందాం అనుకుంటున్నారు. కుటుంబరావు, కొనుక్కోవచ్చా ఈ డిప్లో యాడ్ చేసుకోదగిన స్టాక్స్? అవి డిప్లో యాడ్ చేసుకోదగిన స్టాక్స్ అండి, రెండు కూడా బోత్ అమర్ రాజా అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా. జీనస్ పవర్ స్టాగర్డ్ ఏదండి? జీనస్ పవర్, జీనస్ పవర్ కూడా డెఫినెట్లీ స్టాగర్డ్ మేనర్లో ఆల్ త్రీ స్టాక్స్ కొనమంటాను. సో మూడు కూడా ఈ మంచి సమయం, ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా కొనే ప్రయత్నం చేయండి. ఓకే, మరొక మెయిల్ చూద్దాం. ఎలక్ట్రా గ్రీన్ టెక్, మాధురి అడుగుతున్నారు. 1000 షేర్స్ 1818లో 1818లో ఉన్నాయి. సరే, వీళ్ళు ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనేది అక్టోబర్లో బహుశా కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈలోగా రిజల్ట్స్ వస్తాయి, అప్పుడే ఒక డెసిషన్ తీసుకోవాలి. బట్ రాజేష్ జీ, ఎలక్ట్రా గ్రీన్ టెక్ రాజేష్ డ్రాప్ అయిపోయారు. ఓకే, సరే కుటుంబరావు గారు, ఎలక్ట్రా గ్రీన్ టెక్ ఏంటి, ఈ టైంలో హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? నన్ను అడిగితే కనుక స్టాప్ లాస్ పెట్టుకోవాలండి, ఎందుకంటే స్టాక్ చాలా రోజుల నుంచి అనమాట ఇక్కడ రేంజ్ బౌండ్ అయిపోయింది. స్టాక్ బిట్వీన్ 1700 to 1800 అక్కడ రేంజ్ లో స్టక్ అయిపోయింది. ఈ ఫెటాల్ 1680 1670 ఆ లెవెల్స్ కింద అనమాట కంటిన్యూస్ గా ట్రేడ్ అయితే మాత్రం కాస్త వీక్నెస్ కూడా వచ్చే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే బడ్జెట్ రోజున ఎట్లా ప్యానిక్ వచ్చేసి లోవర్ సర్కిల్ దాకా వెళ్ళిందో ఆ లో తిరిగి రీటెస్ట్ చేసే పాసిబిలిటీ కూడా ఉంటుంది. రిజల్ట్స్ కనుక ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ప్రెస్ ఆఫ్ నో హోల్డ్ విత్ ఏ టైట్ స్టాప్ లాస్ ఆఫ్ 1680 స్టాప్ లాస్ తో హోల్డ్ చేయండి ఎలక్ట్రా గ్రీన్ టెక్. రిజల్ట్ చూడండి, రిజల్ట్లో మేనేజ్మెంట్ కామెంటరీ ఏ విధంగా ఉంటుంది, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా. తర్వాత అర్చన అడుగుతున్నారు, ఐఆర్బి ఇన్ఫ్రా, జిఎంఆర్ ఇన్ఫ్రా ఈ రెండింటిలో ఏదో ఒకటే కొంటారట. రామకృష్ణ గారు, మీ చాయిస్ ఏది, ఐఆర్బి ఆర్ జిఎంఆర్ ఇన్ఫ్రా? జిఎంఆర్ బెస్ట్ అండి, జిఎంఆర్ ఇన్ఫ్రా బెటరు. పాస్ట్లో కూడా మనకి ఐఆర్బిలో పర్ఫార్మెన్సెస్ ఎప్పుడు కూడా ఏదో షార్ట్ టర్మ్లో కొంత వోలటైల్గా ఉంటుంది, వోలటైల్ ఉంటుంది, కన్సాలిడేషన్ ఎక్కువ కాలం ఉంటుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. జిఎంఆర్ ఇన్ఫ్రా, ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రా బాగుందండి. ఓకే, జిఎంఆర్ ఇన్ఫ్రానే కొనుక్కోండి. ఇక్కడ ఈ లెవెల్లో ట్రై చేయండి మొదట అటెంప్ట్, ఆ తర్వాత మేబీ 88 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు ఇంకొంత యాడ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది చార్ట్ పరంగా చూసినప్పుడు. సుజాత అడుగుతున్నారు, రెమీడియం లైఫ్ కేర్ బోనస్ తర్వాత 18 రూపాయలు అయిపోయిందట. వైజాగ్ నుంచి అడుగుతున్నారు, సారీ మాధవి లత, రెమీడియం లైఫ్ కేర్, కుటుంబరావు ఏమైనా ట్రాక్ చేస్తున్నారా దీన్ని? లేదండి, ట్రాక్ చేయట్లేదు, కానీ ఇప్పుడే చూస్తున్నానండి చెప్పిన తర్వాత అనమాట. స్టాక్ అయితే ఇంకా 14-15 రూపాయల నుంచి 45 రూపాయల దాకా వెళ్ళి అక్కడ బోనస్ ఇచ్చి 1 రూపీ పెయిడ్ అప్ స్టాక్ అనమాట ఇప్పుడు 17-60 దగ్గర ట్రేడ్ అవుతుంది. నాట్ ఏ గ్రేట్ స్టాక్ అండ్ టర్న్ ఓవర్ ఎక్కువ చూపిస్తున్నారు, దాదాపు 4000 కోట్ల పైన టర్న్ ఓవర్ చూపిస్తున్నారు. బట్ ఆపరేటింగ్ మార్జిన్స్ గా నెట్ మార్జిన్స్ చూస్తే కనుక లెస్ దాన్ 1% ఉంది. అంటే లుక్స్ లైక్ మోర్ లైక్ ఏ ట్రేడింగ్ కంపెనీనా ఏంటి అనేది మోర్ డీటెయిల్ గా చూడాలండి. ఎస్ ఆఫ్ నో ఆన్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఇట్ నెంబర్స్ వైజ్ మాత్రం అవాయిడబుల్ స్టాక్. హిమవర్ధిని అడుగుతున్నారు, పరాస్ డిఫెన్స్ ఈ స్టాక్ మీద మీ వ్యూ ఏంటి? ఏంటి మీరు కొన్నారా, కొనాలనుకుంటున్నారా, ఆల్రెడీ కొనుంటే ప్రైస్, ఇవన్నీ రాయాలి, మీ అభిప్రాయం ఏంటి అని అడిగే ఊరుకోకూడదు కదా. సరే కుటుంబరావు, పరాస్ డిఫెన్స్ ఎలా ఉంది స్టాక్?
గుడ్ స్టాక్ అండి, బట్ డెఫినెట్లీ హై పిఈ స్టాక్, ఓన్లీ 1 ఇయర్ అట్లా ట్రాక్ రికార్డ్ ఉన్న స్టాక్ అనమాట. ప్రాఫిట్స్ వైజ్ లాస్ట్ క్వార్టర్ స్టేబుల్ గా ఉండింది, బట్ ఎక్కువ డిస్కౌంట్ అయిపోయింది అండి, ఫ్యూచర్ డిస్కౌంట్ అయిపోయింది స్టాక్స్ ఇవన్నీ కూడా. డిఫెన్స్ స్పేస్ లో ఎస్పెషల్లీ లాస్ట్ 1 ఇయర్ లో వచ్చిన స్టాక్స్ అనమాట, అన్ని 100 PE 120 PE పక్క ట్రేడ్ అవుతున్నాయి, కాబట్టి కొంచెం కాషన్ అయితే అవసరం. పరాస్ట్ కూడా నన్ను అడిగితే ఒక హై అయితే రీచ్ అయిపోయింది స్టాక్ ఆల్రెడీ 1590 ఆ లెవెల్స్ అనమాట, అండ్ యూ షుడ్ బి కాషియస్ ఈ ఫెటాల్ 1200 కింద ట్రేడ్ అవటం మొదలైతే కూడా అనమాట. యాజ్ ఆఫ్ నౌ అయితే న్యూట్రల్ అండి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఫ్రెష్ డెసిషన్ తీసుకోవాలి. సుధా అడుగుతున్నారు, ఇన్ఫ్రా స్టాక్స్ లో ఇవన్నీ హోల్డ్ చేస్తున్నారు, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎల్అండ్టీ, ఎన్సీసీ, ఆర్వీఎన్ఎల్, ఐటిడి, ఐఆర్బి ఇన్ఫ్రా, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఇవన్నీ ఏంటి, ఇన్ని స్టాక్స్ ఒకటే సెక్టర్ నుంచి? ఇప్పుడు అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా రెండు సిమిలర్ కంపెనీలు, అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్, ఎల్అండ్టీ దాదాపుగా సిమిలర్ కంపెనీస్. సో ఇలా మనం అట్లా ఇన్ని స్టాక్స్ని ఒకటే సెక్టర్ నుంచి పోగు చేసుకోకూడదు. ఇప్పుడు మీరు వీటిలో ఏమైనా తీసేయచ్చా, ఐఆర్బి ఇన్ఫ్రా ఏమైనా వీడౌట్ చేయొచ్చా? ఇప్పుడు మీరు చెప్పినట్టే అనమాట, డెఫినెట్లీ అనమాట ఒక సెక్టర్ లో ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఐఆర్బి ఇన్ఫ్రా లుక్స్ వీకర్ అండి, ఎందుకంటే రీసెంట్లీ క్యూఐపి చేసినప్పుడు కూడా ఫార్ డిస్కౌంట్ లో ఇచ్చారు, కాబట్టి ఎలిమినేట్ ఐఆర్బి ఇన్ఫ్రా అంటాం. ఓకే, తర్వాత నరేష్ అడుగుతున్నారు, జైడస్ లైఫ్ 1075 లో ఉన్నాయట, ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చా డిప్స్ లో, లేదు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? జైడస్ లైఫ్ అయితే బుల్లిష్ అండి, ఎందుకంటే స్టాక్ టోటల్లీ న్యూ ఆర్బిట్ లో ఉంది అండ్ ఇట్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ వితౌట్ ఎనీ డౌట్ అనమాట. నన్ను అడిగితే ఇంకా పొటెన్షియల్ కూడా ఉంది, ఆన్ అండ్ ఆఫ్ కాస్త వొలటిలిటీ ఉంటుంది, కానీ స్టాక్ అనమాట కెన్ గివ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిటర్న్స్ ఇన్ నెక్స్ట్ 1 ఇయర్ కూడా ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. 30-40% రిటర్న్స్ వచ్చే స్టాక్ కనిపిస్తాం. సుజాత అడిగారు, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ 529, కోల్టే పాటిల్ 558, రెండు కూడా లాస్ లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా? ఆస్టర్ అయితే మనం చూసాం లార్జ్ డివిడెండ్ వచ్చిన తర్వాత అనమాట, ఎక్స్ డివిడెండ్ అయిన తర్వాత కొంచెం డల్ అవటం అయితే మాత్రం స్టాక్ చూసాం, బట్ హోల్డ్ అంటానండి ఆస్టర్ కూడా. యాజ్ ఆఫ్ నౌ అయితే కరెంట్ లెవెల్స్ లో హోల్డ్ చేయాలి. ఓకే, కొంత స్వల్ప రికవరీ కనిపిస్తోంది, 70 పాయింట్ల నష్టానికి వచ్చింది ఇప్పుడు నిఫ్టీ 24,460 దగ్గర, చూద్దాం రికవర్ అవుతుందా, బౌన్స్ బ్యాక్ అవుతుందా, లేదు రోజంతా వీక్గానే ట్రేడ్ అవుతుందా. మిడ్ క్యాప్స్లో కూడా కొద్దిగా బయింగ్ సపోర్ట్ అనేది లోవర్ లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. డిఫెన్సివ్ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయండి, కాస్త రికవరీ సెలెక్టివ్గా అనమాట. బీపీసీఎల్, ఎన్టీపీసీ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా కాస్త బాగా పెర్ఫామ్ చేసి రికవర్ చేస్తున్నాయి. ఓకే, పిసి స్టాక్స్లో కొంత రికవరీ అనేది కనిపిస్తుంది. ఎంజిఎల్, ఆర్ఈసి అన్నీ కూడా బాగా చేస్తున్నాయి. ఓకే రైట్, ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మరికొన్ని మెయిల్స్ను ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షో పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.